మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్టర్ అవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లి గ్రామంలో నాంపల్లి గుట్ట కిందనైతే ఉన్నాము. సో ఇక్కడ మధ్యాహ్నం 2 గంటలకైతే ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది. అంటే వ్యాన్ డ్రైవర్ కమ్ వ్యాన్ ఓనర్ అంటే ఒకరే, సో అతనైతే చనిపోయాడు. మనమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉంటే కూడా పెద్ద ఎత్తున, అంటే అసలు ఇక మాటల్లో చెప్పలేని ఎంత పెద్ద ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడు లారీ డ్రైవర్ కూడా పారారైండు లేడు. ఆ లారీ డ్రైవర్ కూడా ఇక్కడ వాడు కాదంట. సో వాళ్ళు పోలీసు వాళ్ళు చూసుకుంటా అని చెప్పేసి అన్నారు. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారిని అడుగుదాం అసలు ఏం జరిగింది, అసలు ఏ టైంకి యాక్సిడెంట్ జరిగింది, వారు చనిపోయిన వ్యక్తి వీళ్ళకి ఏమవుతాడని చెప్పేసి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ ముత్యాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ అయితే నాంపల్లి గుట్ట కిందనైతే ఒక యాక్సిడెంట్ జరిగింది. సో వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. అమ్మ, ఇది ఇలా మా బావ బాపరెడ్డి, తాడిపల్లి బాపరెడ్డి, కరీంనగర్ ఉండదు సిరిసిల్లకు. లారీ టక్కన వచ్చింది, కొట్టేసింది. మేము వచ్చింది సార్, వ్యాన్ అయినది, ఓనర్ కమ్ డ్రైవర్, డ్రైవర్ అయినే ఓనర్ అయినే, డ్రైవర్ అయినే ఓనర్ అయినే. తెలిసిన తర్వాత వచ్చినాం. పరిస్థితి అయిపోయింది, చనిపోయిండు ఆన్ ది స్పాట్. కొద్దిగా కొరిపానం ఉందని తీసుకొచ్చారు. ఇక మేము మధ్యలోకి వచ్చే వరకు, మేము రోడ్ ఎక్కే వరకు అయిపోయిందని చెప్పేసారు. మేము మాది అక్కపురం, మేము మాచాడి మండలం. ఇదంది కొండాపురం. ఇప్పుడు ప్రస్తుతానికి సిరిసిల్ల ఇల్లు తీసుకున్నాడు. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఈయనే ఉంటుండు, ఈయనే ఉంటుండు, ఇదే బతుకు ఆయనది. వ్యాన్ డ్రైవర్, ఓనర్. మిస్టేక్ లారీదే, లారీ ఎక్కడ నొక్కుతిండు. సిఐ సార్ కూడా చూసిండు, ఫోటోలు ఉన్నాయి. 10 పైసలు తప్పు బాపరెడ్డిది లేదు, మొత్తం ఇట రాంగ్ లారీ డ్రైవర్ ఇది కరీంనగర్ నుంచి వస్తుంది. లారీ ఇక్కడికి వెళ్ళి కరీంనగర్ పోతుంది. లారీ సిరిసిల్లకి వెళ్ళి వస్తుంది, కరీంనగర్ నుంచి ఏమో డీసీ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. ఆయనకు బాబు 12 సంవత్సరాలు ఉంటాడు, కొడుకు. ఇక ఒక్కడే కొడుకు ఆయనకు. మేడం, వెనుక టైరు కింది పక్కకు ఉంది, ఇక్కడ తగులుతుంది చూడు. ఇక్కడ నట్లు బోలోట్లు ఎగిరిపడ్డాయి, నట్లు కూడా ఉన్నాయా మేడం? ఈ మనిషి ఎటు పోరాదు మేడం. ఇక వచ్చి సేమ్ ముంగడికి వెళ్ళకపోతే ఇటు వచ్చింది, టైర్లు కిందికి వచ్చినాయి మేడం. ఇక వీళ్ళకి ఈయనకు స్థానం లేదు. ఇక ఆయన ముంగడికి వెళ్ళి వచ్చి కూర్చుండు మేడం. లోడ్ బండి ఎటు పోరాలేదు. ఇది పరిస్థితి. ఇందులో బట్టలు గవర్నమెంట్ అన్నట్ట, బట్టలు బట్టలే. సిమెంట్ ఉంది, సిమెంట్ లోడ్ ఉంది. అది కాగితాలు చూస్తే కాగితాల మీద చూసి అసోసియేషన్ వాళ్ళు లారీ కమ్మందో ఏమో అన్నట, ఇక్కడ కాదట, కమ్మంది అట. లారీ డ్రైవర్ దుంకి పరారైందట. వాళ్ళు చెప్తారు గానీ వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా మనకి ఇంకేం చెప్పలే. ఆడిపోతారు వస్తారు అని చెప్తారు. సార్ కూడా చూడలే, వేరే వెహికల్ వచ్చి చేస్తారు కదా మేడం. వాళ్ళు వచ్చి కొడతారనే ఉద్దేశం కొద్ది దుంకి వెళ్ళిపోయింది ఆయన. తప్పుంది కాబట్టి వెళ్ళిపోయాడు. అన్ని వెహికల్ వాళ్ళు వచ్చి ఆపి మొత్తం జామ్ అయిపోయింది. జామ్ అయిపోయిన తర్వాత ఇక ఆయన దించేసారు. అప్పటికే దాదాపు కొను ఊపిరితోటి ఉన్నాడు. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి మేడం, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఈడ మొత్తం ఇక్కడికి వెళ్ళి మొత్తం డ్యామేజ్ అంతా. ఈ డ్యామేజ్ అయ్యి ఇక్కడ కూడా తాకేసి నెత్తికి కూడా తాకేసింది. చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి అయింది. చూడడానికి కూడా అంత ఇదైపోయింది మేడం. ఇట్లాంటి పరిస్థితి హాస్పిటల్ దాకా కూడా బతకలేదు అసలు ఆయన. కానీ ఆడదాకా తీసుకుపోయారు అంబులెన్స్, అంబులెన్స్ ఆడదాకా తీసుకుపోయి ఏదో చేద్దామని చెప్పి వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. కానీ ఇది వాళ్ళు అన్ని గ్లూకోజ్ అది ఇది పెట్టే వరకు చాలా. నేను బావన అవుతాను, వాళ్ళ చెల్లెనే నాకు ఇచ్చారు. వీళ్ళ చెల్లె మా చెల్లెను బాపరెడ్డికి ఇచ్చినాం. చనిపోయిన ఆయనకు మా చెల్లెని ఇచ్చినాం, వాళ్ళ సొంత చెల్లెను మా నాకు ఇచ్చారు. మీరు దగ్గర చుట్టాలు దగ్గర ఫ్యామిలీ మా కుటుంబం అది కూడా
మొత్తం రోడ్ మీదకి వచ్చేసింది వాళ్ళ ఫ్యామిలీ పాపం. పొడుకుని చూసుకోవాలి, ఆమె కూడా పరిస్థితి ఏం చేయలేని పొజిషన్, ఈయన తీసుకొస్తేనే వంట చేసి పెట్టి ఇచ్చేసింది. ఆమె కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటి 5 రూపీస్ భోజనం కష్టపడుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ 5 రూపీస్ భోజనం కానీ పాపం కష్టపడి ఆమె కూడా ఇచ్చేస్తుంది. పెద్ద మొత్తం జీతం ఏం కాదు, ఈయన సొంతంగా నడుపుకొని కష్టపడి ఇదే చేస్తామనుకుంటే పరిస్థితి ఇట్లా అయింది మేడం. ఏం తప్పు చేయకుండా ఎదుటోళ్ళు తప్పు చేసిన దానికి ఈయన అనుభవించి, పిల్లలు అనుభవించి ఇప్పుడు ఎంత ప్రాబ్లం వల్ల. అసలు ఎవరికి ఏం జరగదు, ఎందుకంటే ఎవరిదైనా ప్రాణం ప్రాణమే, కానీ అది ఓవర్టేక్ చేయబోయి ఇంకా ఇటు నుంచి కూడా ఏం అసలే కావచ్చు అన్నట్టుగా అనుకుని లారీ వచ్చేసిండు అన్నట్టు. లారీ వచ్చేసే వరకు ఒక్క బండి బ్రేకేసుడు కాదు, ఈయన పొరపాటు ఏమాత్రం లేదు మేడం. బాపిరెడ్డిది ఏమాత్రం లేదు, ఈయన స్థానంలో ఈయన వస్తుండు ముంగటోడు ఏదన్నా ఓవర్టేక్ చేయబోయి ఇటు వచ్చిండు. కానీ దీన్ని సర్వే చేస్తే సిఐ కూడా అన్నాడు బాపిరెడ్డిది పైసా తప్పులేదా, అన్ని విధాలా న్యాయం చేద్దామని సార్ కూడా అన్నాడు. ఇక సార్ చేతిలో అందరి చేతిలో ఉంటది మేడం. ఇక వాళ్ళ జీవనాధారం ఉండాలి కదా. మా బావ పోయిండు, బండి పోయింది, ఖరాబ్ అయిపోయింది, ప్లస్ ఆయన పోయిండు. కనీసం ఉన్నోళ్లకు భార్య కొడుకు తల్లి వాళ్ళకన్నా కొంచెం ఏదన్నా చేస్తారా అనే ఉద్దేశం తప్ప ఏం లేదు. ఏం చేస్తాం ఆయనకి, ఈయన చేస్తేనే వాళ్ళు ముగ్గురు బతకాలి. ఇప్పుడు వాళ్ళ జీవనాధారం అయితే ఉండాలి కదా మేడం. పిల్లగాడు ఏం చేసేటట్లేడు, చెల్లెగా 5 రూపాయల భోజనం పెట్టబోతే జీతం ఆమెకి ఎంతో 3,000-4,000 ఇస్తే గవి వాళ్ళకి పుట్ట గడవది. అది పరిస్థితి మేడం. ఇంత దారుణంగా ఎంత పెద్ద ఎత్తున అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది. లాస్ట్ చివరి మీట్ లో చివరి శ్వాస ఉంది, బట్ హాస్పిటల్కి వెళ్లేసరికి అయితే చనిపోయాడంట. సో చూడండి, చూస్తూనే ఒక భయంకరంగా ఉంది. ఇక్కడికి వచ్చి నాకు చూస్తుంటే కూడా నాకు కూడా అసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు. అంత భయంకరంగా అంత దారుణంగా యాక్సిడెంట్ అయితే జరిగింది నా పెళ్లిగుట్ట కింద. సో చూసారు కదండి, చాలా పెద్ద యాక్సిడెంట్. వాళ్ళకి ఆధారం కూడా లేదంట, వాళ్ళ ఇద్దరు బావలు అయితే ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళకి ఏమి ఆధారం లేదు. మా బావ చేస్తేనే మా చెల్ల వాళ్ళ ఇల్లు గడుస్తుంది. వాళ్ళకి ఒక చిన్న బాబు, ఆయన కూడా ఎలాంటి పని చేయలేని సిచ్యువేషన్ లో ఒక చిన్న బాబు కాబట్టి ఇప్పుడు ఇంకా స్కూల్కే వెళ్తున్నాడు. సో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి అయితే వీళ్ళైతే అంటున్నారు. ఎందుకంటే మా బావది ఏం తప్పు లేదు, లారీ డ్రైవర్దే తప్పు, ఆయన రాంగ్ రూట్ లో వచ్చిండు. మా బావ తప్పు ఉంటే మేము దేనికైనా ఒప్పుకుంటాం, మా బావ తప్పే లేదు, లారీ డ్రైవరే రాంగ్ రూట్ లో వచ్చి మా బావ చావుకు కారణమైందని చెప్పేసి అయితే వీళ్ళైతే అంటున్నారు. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.